దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ఉత్సహించి సంతోషించుము. దీని ధ్యానార్థమై మనము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 118:24 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినుచుండిన ప్రియమైన వారలారా, ప్రతి ఉదయము ప్రభువు మనకు ఒక నూతనమైన సంతోషమును అనుగ్రహించుదురు. ఈ వాక్యమును వినుచుండిన ప్రియమైన వారలారా, ప్రతి ఉదయము ప్రభువు మనకు ఒక నూతనమైన సంతోషమును అనుగ్రహించుదురు. అయితే కొంతమంది కొన్నింటిని తమంతట తామే వాటిని రద్దుపరుచుకొని అవి నాకు సంబంధించినవి కావు అని అనుకొందురు. ఇంకొంతమంది నా జీవితంలో జరుగుచున్న విషయములు నాకు అనుకూలముగా లేవు, అయినప్పటికీ దేవుడు వాటన్నిటినీ తన ఆధీనములో ఉంచుకొని ఉన్నారు. ఆయన నా అడుగులను స్థిరపరచి నన్ను నడిపించును, మరియు నా ఆలోచనల కంటే నా తండ్రి ఆలోచనలు ఎంతో మెరుగైనవి, లాభకరమైనవి గనుక నన్ను సజీవునిగా సజీవురాలిగా నిలిపి దయచేసిన ఈ దినమును బట్టి నేను సంతోషించుచున్నాను అని కృతజ్ఞత గలవారిగా కనపడుదురు. మనము రాజైన దావీదు జీవితమును గమనించినట్లయితే తన జీవితములో అన్ని రకముల వ్యతిరేకతలను, సైన్యము చేత తరమబడుటను, అపవాదులను భరించెను. అయినప్పటికీ వాటన్నిటి మధ్యలో ఎంతో విశ్వాసముతో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు నేను ఉత్సహించి సంతోషించదను అని చెప్పుచున్నాడు. మనలో ఉన్న దృఢ సంకల్పము ముఖ్యము. మనము ఏ విధముగా పరిస్థితుల యందు స్పందించుచున్నాము అనున్నది ఆ సమయమున మన ప్రవర్తననే నిర్ణయించును. దావీదు ఆ విధముగా సంతోషించుచున్నాను అని చెప్పుచున్నప్పుడు అతని చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలముగా సంతోషకరముగా లేవు, కానీ అటువంటి సమయములో సైతం తాను సంతోషించుచున్నట్లుగా ప్రకటించుచున్నాడు. ప్రియమైన దేవుని జనమ, మొదట నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ సంతోషించి ఉత్సహించుము. అప్పుడు అన్ని పరిస్థితులు నీకు అనుకూలముగా మారి దానిని బట్టి సంతోషము నీదగును. దావీదుకు జరిగిన విధముగా నీవును ఈ దినమున కృంగియున్న స్థితిలో, న్యాయము దొరకని స్థితిలోను, నష్టముల మీద నష్టములను అనుభవించుచు, ఏదియు నీకు సంతోషకరమైన భవిష్యత్తును ఇచ్చేదిగా కనపడకపోవచ్చును. నీ శత్రువైన అపవాదికి కావలసినదల్లా నీవు నీ దినమును నిరాశ నిస్పృహలతో గడుపుచు సంతోషింపకుండా చేయడమే. నీ ఆశలు ఇంక నెరవేరవు అని నీ హృదయములో వ్యాకులమును క్రియచేయుటయే. సాతాను యొక్క తంత్రములను పారద్రోలుటకు గాను, దేవుని జయము పొందుటకు గాను నీవు విశ్వాసముతో రూఢిగా నమ్మకముతో చెప్పుము, నేను సంతోషించెదను. ఈ దినము కేవలము దేవుని యొక్క మేలుపైన మాత్రమే నేను నా మనస్సును నిలిపెదను. ఆ విధముగా చెప్పిన వెంటనే నీ హృదయములో దేవుని యొక్క జయము ఆజ్ఞాపించబడును. దేవుని యందు పరిపక్వత అనునది అన్ని పరిస్థితులు నీకు అనుకూలముగా ఉన్నప్పుడు మాత్రమే సంతోషించుట కాదు. నీ జీవితములో ప్రతికూల పరిస్థితుల యందు కూడా దేవుని యందు సంతోషించుటను బట్టి ఏ కనపడును. నీ సంతోషము నీ పరిస్థితులను బట్టి ఉండకూడదని జ్ఞాపకముంచుకొనుము. మనము ఏ స్థితిలో ఉన్నను ప్రభువునందు సంతోషించుచు జయము పొందవలెను. మనము అటువంటి జీవితము చేయుటకే పిలువబడి ఉన్నాము. మనము ఫిలిప్పీయులకు రాసిన 4:11-12 గమనించినట్లయితే, నాకు కొదవ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, లేమితో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అని చదువుచున్నాము. మనము అపొస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా అన్ని విషయములలో వెళ్ళుచు, దేవునిచే సహాయము పొందుకొనుచు, అనుభవ జ్ఞానమును సంపాదించుకొనవలెను. అంతేగాని మనకు కష్టములు వచ్చినప్పుడు కృంగిపోవుట, మేలు జరుగుచున్నప్పుడు సంతోషించుట కాదు ప్రియులారా. మనము తిరిగి అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన 4:4 గమనించినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చదువుచున్నాము. అవును ప్రియమైన దేవుని బిడ్డ, బహుశా నీవు నీ స్థితిని బయటకు చెప్పుకునలేక లోపల కృంగిపోవచ్చు ఉండి ఉండవచ్చును. నా లోపల నా పరిస్థితులను బట్టి సంతోషమే లేని నేను బయటకు ఏ విధముగా సంతోషముగా కనపడగలను అని నీవనుకొనవచ్చును.
కానీ ఒక్కసారి నీవు సంతోషించి నీ పూర్ణ హృదయముతో దేవుని స్తుతించి చూడు. నీకు ఒక గొప్ప విడుదల లభించును. నీ జీవితము మారిపోవును. నీవు ఎప్పుడైతే సంతోషించుట ప్రారంభించదవో అప్పుడు సాతాను నేను వీరి జీవితములో ఎన్ని కష్టములు నష్టములు అనారోగ్యములు తెచ్చినప్పటికీ వీరు సంతోషించుచు దేవుని స్తుతించుట మానలేదు అని అది సిగ్గుపడి నీ నుండి పారిపోవును. మనం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనమును గమనించినట్లయితే కాబట్టి దేవునికి లోబడి ఉండుడి అపవాదిని అనగా సాతానును ఎదురించుడి అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును అని చదువుచున్నాము. ఇది చేయుట మనము నేర్చుకునినప్పుడు నిశ్చయముగా నిజమైన సంతోషము మనదగును. నీవు నీడే ఈ దినమునందు ప్రభువు యొక్క పాద సన్నిధికి చేరి అవును ప్రభువా ప్రతి దినము నీవు నన్ను సంతోష పెట్టడానికి నాకు బహుమానముగా ఇచ్చిన దినముగా ఎంచి నిన్ను స్తుతించుచున్నాను. నాకు ఉన్న పరిస్థితులు నేను ఏ విధముగా జీవించుచున్నానో నిర్ణయించక నీవే వాటిని నీ ఆధీనములో ఉంచుకొనండి. నా జీవితము సరైనదిగా లేనప్పటికీ నీవు నమ్మకస్తునిగా ఉండి నీ ఆలోచనలతో నన్ను నడిపించండి. నీవు ఏమి చేసినప్పటికీ అది నా మేలు కొరకే అని తలంచి స్తుతించుచున్నాను తండ్రి అని ప్రార్థించి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని దావీదు చెప్పిన రీతిగా ఉత్సహించి సంతోషించదము గాక. దేవుడు ఎల్లప్పుడూ ఆయన యందు సంతోషించుటకు తగిన కృతజ్ఞతా హృదయమును దయచేయుదురుగాక. ఆమేన్.